అనేక హామీలు ఇచ్చి ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు పమేనా భీమ్ భారత్ చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి పమేనా భీమ్. ఇక నవాపేట మండలంలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవ చేయడంలో లేదని ఆయన విమర్శించారు. యాదయ్య చేసిన దోపిడీకి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా తనతో నడుస్తున్న ప్రతి ఒక్కరికి పమేనా భీమ్ కృతజ్ఞతలు తెలిపారు. చేవేళ్ల నియోజకవర్గంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసిన బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాల తర్వాత ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014లో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, దళిత బంధు ఇస్తాడు, బీసీ బంధు ఇస్తాడు, చదువుకున్న వాళ్ళకు కొనుగోలు ఇస్తాడు, రేషన్ కార్డులు ఇస్తాడు, 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు పెన్షన్ ఇస్తాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఈ రకంగా అనేక హామీలు ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చాడు. తెలంగాణ తెచ్చినా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నమ్మినాం. ఎందుకంటే ఈయన తెలంగాణ మీద తెలంగాణ కోసం పోరాటం చేసాడు కదా, తెలంగాణ ఈయనకు అప్ప ఇస్తే ఈయన మంచిగా చేస్తాడు, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాడు అని చెప్పి మనం నమ్మి ఆయనకి ఇచ్చినాం. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఒకసారి మీరు అందరినీ కూడా ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి ఈ బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, అవి రెండు కూడా ఒకటే. 2018లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను జీవితాంతం చచ్చిపోయిన దాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటానా అని కేసీఆర్ కేఎస్ రత్నం ఓడిపోగానే మళ్ళీ పార్టీ మారిపోయాడు. నేను మళ్ళా పార్టీ మారితే నాకు చెప్పుల దండలేయండి, నన్ను చెప్పులతో కొట్టండి, నన్ను చెట్టుకు మీ ఊర్లో ఉన్న నడి ఊర్లో ఉన్న చెట్టుకు ఉరేయండి అని చెప్పి ఆనాడు ఊర్లో చెప్పిండు. ఓడిపోయాడు. ఒక వారం రూపంలోనే మళ్ళా టీఆర్ఎస్ పార్టీలోకి డబ్బులు కమ్ముడు అయ్యిండు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2018 నుంచి కూడా మొన్నటి దాకా వీళ్ళిద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు, అధికారాన్ని అనుభవించారు. ఈయన ఆయన ఒకటే తోడు దొంగలే. ఈ తోడు దొంగలు ఇద్దరు కలిసి మన చేవెళ్ళ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల నుంచి ఆగమాగం చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కొత్తోళ్ళు ఏం కాదు, 2009లో ఈ కేఎస్ రత్నం ఎమ్మెల్యే 5 సంవత్సరాలు, అంతకుముందు జడ్పీ చైర్మన్ 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలు ఈయన అధికారాన్ని అనుభవించండు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కార్యాలయ అంతకుముందు జడ్పీటీసీ 5 సంవత్సరాలు, ఎంపీపీ 5 సంవత్సరాలు, ఎమ్మెల్యే 10 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు ఈ నవపేటలో అధికారాన్ని అనుభవించండు. నేను మీ అందరిని అడుగుతా ఉన్నా, ఆనాడు కాంగ్రెస్ లో 2014లో ఈ కాళీ యాదయ్య కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి పార్టీని మోసం చేసి వెళ్ళిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, రోజు ఏం మాట్లాడాడు ఆయన, అన్ని ఊర్లకు డబుల్ బెడ్రూమ్ తీసుకొస్తాడు, అందరికీ కొనుగోలు ఇస్తాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీ ఊళ్ళో ఒక డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందని అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాల తర్వాత మీ ఊళ్ళోకి ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా? ఎవరికైనా కొనుగోలు వచ్చినాయా? రేషన్ కార్డులు వచ్చినాయా? కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఇట్లా మళ్ళీ ఆలోచించకుండా మా ఇంటి పక్కడో మా ఇంటి వెనుకోడో మా ఇంటి ముందులోడో అని చెప్పి మీరు అనుకొని మళ్ళీ ఇట్లా ఓట్లేసి గెలిపిస్తే మళ్ళా 5 సంవత్సరాలు మనం బాధపడాల్సి ఉంటుంది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమెకు రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని ఈసారి